Hi friends, this is Tajuddin and welcome to my YouTube channel. ఈ రోజు ఈ లాగ్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను అన్నమాట. ఇది నాకు ఫస్ట్ టైం, ఇప్పటిదాకా నేనైతే ప్రిపేర్ చేయలేదు. దీనికి మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తూ ఉంది. సో అది ఎలా వస్తుంది ఏందో చూడాలి. సో టిల్ ద లాస్ట్ ప్లీజ్ బీ వాచ్. దీన్ని ఎలా తయారు చేయాలి, ఏంది, ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలి, అవేమి నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇదే నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను మీకేం చెప్తాను. సో అందుకోసం అని చెప్పి జస్ట్ ఇది చిన్న బ్లాగ్ లాగా చేద్దామని చెప్పి పెడతా ఉన్నాను. సో ప్లీజ్ బీ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, షేర్ అండ్ లైక్. ఇది బాస్మతి రైసు ఒక 2 కేజెస్. ఇది చికెన్ కూడా 2 కేజెస్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్, దానికి కావాల్సినవి గరం మసాలా, చెక్క, లవంగ, లైక్ ఇలాంటివన్నమాట, కాడు, పుదీనా ఇలాంటివన్నీ. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా నేనే ప్రిపేర్ చేశాను. తర్వాత ఆనియన్స్, అంటే ఇవి ఫ్రైడ్ ఆనియన్స్, వాటి కోసం అని కట్ చేసుకున్నాను అన్నమాట. స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా వాటిని అంతా ఫ్రై చేసుకున్నాను అన్నమాట, కొంచెం బ్రౌనిష్గా వచ్చేంతవరకు. ఆ తర్వాత దీనికి మనం చికెన్ అంతా కలుపుకొని కొంచెం సేపు, అంటే ఒక 1 అవర్ అన్న మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అంతా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలుపుకొని ఇది నాకు ఫస్ట్ టైము, ఎలా వస్తుందో ఏందో కూడా చూడాలా. ఈ మొత్తం అంతా కలిపిన తర్వాత మనకి మినిమం 1 అవర్ పడుతుంది. ఇది దీనికి మేకింగ్ మాత్రం చాలా ఈజీగానే ఉంది. బట్ ఏంటంటే టైం కూడా చాలా తక్కువగానే తీసుకుంటా ఉందన్నమాట. ఒక జస్ట్ ఒక 2-3 అవర్స్లో మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మ్యారినేట్ ఇవన్నీ చేసుకొని ఉంటే ఇది కాడేసుకొని కొంచెం బాగా పెట్టుకున్నామన్నమాట. ఒక 1 అవర్ ఇట్లాగే వదిలేద్దాము. దీని తర్వాత వచ్చేసి ఇది పొయ్యి మీద ఎందుకు చేస్తున్నానంటే దీని మీద చేస్తేనే టేస్ట్ బాగొస్తుంది, స్టవ్ మీద అంత టేస్ట్ రాదు. అందుకోసం అని చెప్పి పొయ్యి మీద నేను దీన్ని ప్రిపేర్ చేయాలనుకున్నాను. సో దానికోసం రైస్ ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదంతా మా మమ్మీ హెల్ప్ చేస్తూ ఉంది ఇక్కడ దీనికి. ఇది ఇందులో కొంచెం హాట్ వాటర్, ఇది మ్యారినేట్ చేసిన తర్వాత పెట్టానమాట. అది కొంచెం హాట్ వాటర్, ఇది మన రైస్లో వేసిన హాట్ వాటరే కొంచెం దాంట్లో వేసుకున్నాను. ఇవన్నీ వేసుకోవాలా అంటే రైస్ కోసం అని చెప్పి ఇంతమంతా కలిపేసి ఇది పొయ్యి మీద కొంచెం తొందరగా అయిపోయింది. అదే స్టవ్ మీద అయితే మాత్రం కొంచెం లేట్ ప్రాసెస్ అయ్యి ఉండేది. ఇది మనకి పొయ్యి మీద అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా అయిపోయింది. ఒక 1/2 అవర్ పట్టాల్సింది ఒక 20 మినిట్స్లోనే అయిపోయింది అన్నమాట. అంటే రైస్ గురించి చెప్తున్నాను నేను. ఇలా ఒక 3 లేయర్స్ లాగా వీటిల్ని వేసుకోవాలన్నమాట. ఇది అంటే కంప్లీట్గా చెప్పడం కాదు మీకు, జస్ట్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాగా పొగలు వస్తూ ఉన్నాయి వేడి మీద ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి దీంట్లో కొంచెం నెయ్యి, తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ, కొంచెం ఇది బాదం పప్పు, ఇవన్నీ కొంచెం పైన డెకరేషన్ లాగేసుకొని క్లాసులు చేసాం. ఫైనల్లీ అయిపోయింది. రైస్ కూడా చాలా మెత్తగా ఉంది, బాగుంది. సో పీసెస్ ఎట్లా ఉందో ఏందో చూడాలా కింద. మీరు చూస్తున్నారు కదా ఎట్లా వచ్చింది ఏందనేది. ఇది మా మామయ్యకి వడ్డిస్తూ ఉన్నాను, నేను తిని ఎలా ఉంది చెప్తారు. హైదరాబాదీ దమ్ బిర్యానీ కైసా సూపర్.
टेस्ट कैसा है? हाथ से दिखाओ बाहर, भले उतरा भले उतरा करो, नहीं ऐसा नहीं करो।